ప్రభుత్వం కావాలని సిరిపూర్ అడవి ప్రాంతంలో పులులను వదిలిందని ఆరోపించారు ఎంపీ సోయం బాబురావు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా పులులను తెప్పించి అడవిలో విడిచి ఆదివాసులను భయాందోళనలకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి పులులను పట్టుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సిరిపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను నిధులు కేటాయించామన్నారు. మంచిర్యాల నుంచి వాంకిడి వరకు 1200 కోట్ల నిధులను కేంద్రం జారీ చేసిందన్నారు. ఒక పాప ఆదివాసి ఒక దాద చనిపోవడం జరిగింది పులి దాడి వలన. ఇంకో ప్రాణం పోక ముందు ఆ పులులను పడతారా లేకుంటే మమ్ములనే చంపమంటారా అని ప్రతి ఫారెస్ట్ ఆఫీసులో అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని కూడా మన ఆదివాసి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేకుంటే ఇప్పటి వరకు ఆదివాసుల ప్రాణాలు ఇద్దరు పోయినా కూడా పులుల్ని పట్టడానికి ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసులకు ఏదైనా సమస్యలు ప్రభుత్వాలు పరిష్కరించినాయి అంటే అది ఉద్యమం ద్వారానే పరిష్కారం అయినాయి తప్ప వాళ్లకు వాళ్ళు ఆదివాసులకు న్యాయం చేయడానికి ప్రయత్నం ఏనాడు చేయలేదు. కాబట్టి దీన్ని కూడా మనం ఒక ఉద్యమ రూపంగా మార్చి మరి మీరు పులులను పడతారా లేకుంటే మమ్ములనే చంపమంటారా అనే విధంగా మీరు ఖచ్చితంగా దరఖాస్తులు పెట్టాలా, అప్పుడైనా వాళ్ళు పట్టడానికి ప్రయత్నం చేస్తారు. చేయకపోతే మనం ఏదైతే రాసిస్తామో అదే పని చేయడానికి సిద్ధమవుతాం తప్ప మన ఆదివాసి ప్రాణం మాత్రం ఇంకొకటి పోకుండా కాపాడవలసిన బాధ్యత మన ఆదివాసి సోదరులది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రేపు ఎల్లుండి నుంచి మీరందరూ కూడా పోలీస్ స్టేషన్లలో ఎంఆర్ఐ ఫారెస్ట్ ఆఫీసులలో ఖచ్చితంగా దరఖాస్తులు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను.